అతని పిల్ల అవుతారు. తిరిగిన ఐదు సెంటర్ పెట్టారు చెప్పగా ఏ గలిగండి అనే
అయ్యో తమ్ముడా కదేమో రాయ గేవురా, అరే ఇదో రాజకీయం అంటారు. ఎంతలు మెత్తలు సేవలైనా అవి ముందుగా పుడతాయి, ఎంతలు గట్టి కొమ్మలైనా ఎంత సీరు పుడతాయిరా అన్నా చెవులు అంటారు. నువ్వు మేము కొమ్మలం అంటారు, మేము పెద్దమంది పిల్లవాడిని పీటేసి కూర్చుంటే వచ్చి నొచ్చి పొట్టు పెద్దా చేసి కంకర కడతారు. అరే నిజంగానేరా అన్నా, అన్నా నా పిల్లని ఎవడు పెడతాడు, నా పిల్లని ఎవడు పెడతాడు, నా పిల్లడికి ఎవరు పెడతాడు, నా పిల్లడికి ఎవడు పెడతాడు. అరే పొట్టు పెడతానే కంకర కడతానరా, కట్టలేరురా. ఒక పని చేయి, ఏ పని రా, రేపు పొద్దున కమలపురం వెళ్ళాక మీ సినిమా తీసుకురా నా ఇంటికి, నీ పెట్టి తొలుతీగా. ఏం పెడతావురా, బొట్టు వెళ్ళి కంకణ కడదాని పెడితే. ఆ బొట్టు వద్దు, ఆ కంకణ వద్దు, ఆ పెత్తనం వద్దు, అన్ని మహిళ అన్నగారు తలించుకుంటాయి. నువ్వు ఇదో కజగాలి సగం మంది తమ్ముడు నాలుగు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అమ్మా. ఒకసారి హరిశేంద్ర హంజనమే సుత్తే భూ ప్రపంచం అంతా ఈనాడు టీవీలో ఏదో కనబడుతుందో ఆనాడు భగవంతుడికి హరిశేంద్ర ఆదం కనబడుతుంది కదా. అరే ఎవరిదో కండిరు కదమ్మా, సృంద్రాగిరి దగ్గర లేదు సురసేనరాజు, సురసేనరాజు భార్య సుశీలరాజు, సుశీలరాజు గర్భాన ఒక్కగాను ఒక కొడుకు, కొడుకు పేరు సప్తశీలరాజు, ఆ కొడుకు నా తమ్ముడి బిడ్డని పెళ్లి చేసింది, కోడల పేరు రమణీలాదేవి. అరే ఇప్పుడు కాలే కాలం చేసినాడు ఎక్కువ దాని చేసే కొడుకున్నాడు కాని ఈ ఏడు సేడు విడిలేదని కాదు తమ్ముడు. పూజలు అయ్యో తమ్ముడా, బిడ్డ సంతానం కలిగే ఉన్నదిరా, మరి ఉన్నాక ఎందుకే లుచ్చ లంజ కొడతా, నాకు తాజా మానం నీకు పానం లేదు. నువ్వు సంతాన పరం ఇవ్వకపోతే వాళ్ళు ప్రాణం తీసుకుంటారు, సంతానం వచ్చిన పడాడు. ఇక ఇప్పుడే వెళ్ళి పోతానా, మరి ఇదే రూపంగా వచ్చి శ్రేష్టంగా భగవంతుడే వచ్చిందని నా ప్రాణం పట్టుకుని ఎండుకొండకు వస్తారు. మరి ఎండుకొండకు నడవకని బాధపడుతుంది అని ఒకసారి ఓలో గిరుద దిగింది. అరవై ఏళ్ళ పిల్లలు సవతారం ఇచ్చింది, దొరమరి గంట 90 లక్షలు, నాకున్న గంట 40 లక్షలు, నంది పిల్ల నాకన్నా ఎరి పిల్ల జరి పిల్ల ఏదో ఇది
అత్తమామకు గంజి పోయేది కోలందరు కొందరు అత్తమామకు గంజి పోయేది కోడలందరు కొందరు ఎవరు చేసిన అరవలించే అక్కడ ఏమండి అర్జెంట్ గారు లేవండి ఏమండి ప్రాణేశ్వరాలు ఏమండి ఏమండి జగదీశ్వరాలు ఏమండి లేవడే అరే పట్టిన మధ్య న్యాయమూర్తి గారు నిలబడ్డాను మరి మునగొడుక నా పక్క పడి కూర్చొని పూజ పెట్టంటే పడితే కురుమగడే గంట కొట్టి నా పాని బల్లెళ్ళు అని పడితే గంట కొట్టి బెదిరితో పొచ్చోడా అరే ఎవరు గంట కొట్టి తప్పు నా గంట ఎప్పుడు ఎగిందా నేను కొట్టలే గంట అండి అయితే గంట కొట్టలే కదా మరి గుళ్ళమెందుకు ఎవరు అచ్చగల్ల పుచ్చగల్ల సాధన సన్యాస రచ్చలు అయ్యారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం పని ఖర్చులు గుళ్ళెమ్మ కూడా పోయి వాళ్ళ అతీకత్తులు అడిగి వాళ్ళు ఎలబెట్టి రాపో రాదు పోతే ఆడికి వాడు తప్పున నాకన్న కదా కూడా ఈ ఊరు రంగపురం ఆట కొట్టేత్త వాడే తప్పున నాకన్న ఆయన గతేం కావాలి నా గతేం కావాలి నేను కింద వాడి మీద వాడి మీద నేను కింద ఒరువారి ఇక నేను ఎప్పుడైతే రా మీద ఒరువారి వీళ్ళందరూ వెనక కింద చూస్తున్నారు మీద చూస్తారు ఏదన్నా అయితే ఈ 11 లోపే కావాలి 11 లోపే కావాలి ఏదన్నా రిజల్ట్ తెలవాలి అయినా ఏమండి సరే నువ్వు ఓదంటాను నువ్వు గుళ్ళె పూజ పట్టు ఏమండి ఆ గుళ్ళె పూజ పట్టు నీ మీద ఎలబెట్టండి ఓ ఈ గుళ్ళె సీకరణ భయం కాదా గుడిమంగళం అంటే ఎలవలైతంటాడు గుళ్ళె పూజ పట్టు అంటే గుళ్ళ సీకరణ భయం అయితేంటాడు ఒకరికే మన సోదరు ఇట్లయితందా నీరు లేని తెలంగాణ 4 గంటల గతులు బయటికి ఓడదా ఊరికో పండుగ పోయిన నా పిల్లలు లేదని లోట తెచ్చుకో మంచ కింద పెట్టుకుంటాడు నీకేమేరక పిల్లలంగా లోటుతో మొంగడుకుంటాడు కాదు మా మీరందరూ హీరో అవుతారు నేను ఒక్కనే కడుపుతున్నాను నా నీళ్ళతో డోరోడు తాళబోడు ఉన్న మా ఇంటికి వచ్చిండు అదే లోట అవే నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ముఖం కడుపుకుంటూ అంటారు కదా ఏదిగా నీళ్ళు ఇట్లా ముత్తు ముత్తు వాసన అంటే వాళ్ళు అంటారు ఈ అమ్మ కేసీఆర్ నన్ను నేను గట్టి వస్తాయండి అంటాను పోదాం గుళ్ళ ముందు కానీ భార్య భర్తలు పట్టిన పూజ తపస్సు చేసి మాత్రమే గుళ్ళ ముందు కత్తరమ్మ
నిన్ను కమ్మని నిన్ను ఆడుకుని చేస్తా, ఆ నోలుగుంటే మోహుకొని చెప్తా, మోహుకొని చెప్తా, చెప్తాడు కమ్మని నువ్వు కరిగిన పంది వారు మంది పీదిని మాత్రం చేయవాడు. పంది అంటావు, అరే కుక్క అంటావు, ఏం చెప్తావురా, ఏం చెప్తావురా, అరే గణపతి, అరే వినాయకుడా, అరే బొజ్జ గణపతి. ఓవాన్ని మోడేనా అది కాదు పొండ కొడుక, నేను పోరండ కాదు మొగని అంటే మొగని మంది అంటానా, మరి వారంటూ అందుకనే ఓ కోడ అన్న. బంగారం మూడ కొట్టుకోలే, ధనదానం మూడ కొట్టుకుని గుళ్ళ పూజ పడతలే నానా. అది సురాసేన నవరం, నా భర్త పేరు సురాసేన రాజు, నా పేరు సుశీల రాణి.